మార్కెట్లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను వలి. దివంగత సాయన్న కుమార్తె సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తెల్లవారుజామున పటాన్చూరు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర రోడ్డుకి అనుకున్నటువంటి రైలింగ్ను బలంగా ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్పాట్లో లాస్య నందిత చనిపోయారు. ఈ దురదృష్టకరమైనటువంటి ఘటన ఈ తెల్లవారుజామున జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. శోక సంద్రంలో వారి కుటుంబ సభ్యులు మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గత సంవత్సరం ఇదే ఫిబ్రవరి నెలలో సాయన్న మృతి చెందారు. అనారోగ్య కారణంతో ఆయన చనిపోయిన విషయం తెలిసిందే. ఏడాది కాలంలోనే యువ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితో కూడా చనిపోవటం ఇటు బీఆర్ఎస్ శ్రేణులే కాదు, యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కూడా శోక సంద్రంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి లాస్య నందిత, తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకున్నటువంటి లాస్య నందిత ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవటం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పాలి. తెల్లవారుజామున అంటే ఏ పని మీద వెళ్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అనేది ఇంకా ప్రాథమిక సమాచారం రాకపోయినప్పటికీ పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం తెల్లవారుజామున 140 కిలోమీటర్ల వేగంతో కారు వెళుతున్నట్టుగా తెలుస్తోంది. 140 కిలోమీటర్ల వేగంతో, అంత వేగంతో ఉదయాన్నే వెళ్ళటం వల్లనే అదుపు తప్పి ఒక్కసారిగా రోడ్డుకి పక్కన ఉన్నటువంటి రైలింగ్ను అంతే వేగంగా బలంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసులు అక్కడికి చేరుకున్నారు, పరిస్థితిని పూర్తిగా సమీక్షించారు. అక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని చూసి చాలా బాధాకరమైనటువంటి విజువల్స్ బయటకు వచ్చాయి. ఎందుకంటే బలంగా ఢీకొట్టడం వల్ల రైలింగ్కి అక్కడ పూర్తిగా కారు యొక్క ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోయింది. స్పాట్లోనే లాస్య నందిత చనిపోయినట్టుగా తెలుస్తుంది. డ్రైవరు అలాగే పిఏ కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన ఇద్దరిని కూడా ఉటావుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్పాట్లో చనిపోయిన లాస్య నందితను కూడా పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారుజామున ఈ దురదృష్టకరమైన ఘటన జరిగి అందరూ ఒక్కసారి నిద్ర లేచి ఈ వార్త వినేసరికి ఒక షాక్కి గురైన పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ నాయకులు శ్రేణులందరూ కూడా శోక సంద్రంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కేసీఆర్ అలాగే హరీష్ రావు, మిగతా నాయకులందరూ కూడా స్పందిస్తున్నారు. దివంగత నేత సాయన్న చనిపోయి ఏడాది అవుతుంది. సరిగ్గా ఏడాది కాలంలోనే వారి కుమార్తె కూడా చనిపోవటం నిజంగా వాళ్ళ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. ఇంత దిగ్భ్రాంతికరమైనటువంటి వార్త వినాల్సిన పరిస్థితి వస్తుంది, ఇంత చేదు వార్త ఈరోజు ఉదయాన్నే వినాల్సి వస్తుందని అనుకోలేదంటూ అందరూ కూడా చాలా బాధతో ఆవేదనతో వెలుగుచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే లాస్య నందిత ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా వరుసగా ప్రమాదాలు బారిన పడుతున్నారు. ఒకసారి మనం చూసుకుంటే కనుక డిసెంబర్ నెలలో కూడా ప్రమాదానికి గురయ్యారు. ఒక లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. అతి కష్టం మీద లిఫ్ట్ నుంచి లాస్య నందితను బయటకు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో మొన్న జరిగిన నల్గొండ బహిరంగ సభకు లాస్య నందిత బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ బహిరంగ సభకు వెళ్ళారు. వస్తుంటే లాస్య నందిత కారు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో కూడా గాయాల పాలయ్యారు లాస్య నందిత. తర్వాత మళ్ళొక 10 రోజులు గడవక ముందే ఇప్పుడు పటాన్చేరు ఓఆర్ఆర్ దగ్గర తెల్లవారుజామున అతి వేగంతో డ్రైవ్ చేయడం వల్ల, తర్వాత రైలింగ్ను బలంగా ఢీ కొట్టడం వల్ల నిద్రమత్తు కూడా ఒక కారణమని పోలీసులు తేల్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇట్లా వరుస ప్రమాదాల బారిన పడి ఈ ఉదయం మాత్రం ఆ ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు. లాస్య నందిత చనిపోయారు. ఇటు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి లాస్య నందిత చనిపోవటం బాధాకరం అంటూ మెసేజ్లు పెడుతున్నారు, ట్వీట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా కంటోన్మెంట్కి వీరి ఫాదరు సాయన్న ఎంతో అభివృద్ధికి కృషి చేసిన పరిస్థితి ఉంది. ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు సీనియర్ లీడరు సాయన్న. వారి కుమార్తెనే ఈ ఎన్నికల్లో గెలిపించారు. బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లాస్య నందితకి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉంది. భవిష్యత్తులో తర్వాత మంత్రి అయ్యి ఆ నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేస్తారు అన్న ఒక పేరు లాస్య నందితకి అతి తక్కువ సమయంలోనే ఉంది. ఎందుకంటే నియోజకవర్గ ప్రజలు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఒక నమ్మకాన్ని కలిగించారు ఆ కంటోన్మెంట్ నియోజకవర్గంలో గెలిచి. సో ఇంత భవిష్యత్తు ఉన్నటువంటి లాస్య నందిత తండ్రి దగ్గరికే వెళ్ళిపోయింది చాలా తక్కువ సమయంలో అంటూ కంటతడి పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కూడా మనం ఎన్నో రోడ్డు ప్రమాదాలు చూసాం. సెలబ్రిటీస్ అందరూ కూడా అతి వేగంతో ఇట్లా రోడ్ల మీద వెళ్ళి చనిపోతున్న దాఖలాలు మనకు తెలుసు. నందమూరి హరికృష్ణ కావచ్చు, తర్వాత మరికొంతమంది కోమటిరెడ్డి వెంకరెడ్డి కుమారుడు కావచ్చు, అజర్దిన్ కుమారుడు కావచ్చు, ఇట్లా సెలబ్రిటీసు పిల్లలు యువ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇట్లా రోడ్డు ప్రమాదాన బారిన పడి చనిపోవటం అనేది నిజంగా
బాధ కలిగించే విషయం వారి కుటుంబ సభ్యులకే కాకుండా వారి అభిమానులు కాకుండా వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ప్రజానీకం కూడా ఈరోజు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. సో మనం టీవీ ఒక విజ్ఞప్తి చేస్తుంది, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అతి వేగం అనేది నిజంగా ప్రాణాలకి ఎంత మాత్రం మంచిది కాదు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని మనం బోర్డ్స్ కూడా చూస్తూ ఉంటాము. దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగరూకతతో వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే ఉంది.